హాయ్ హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఏపీ జాబ్స్ క్యాలెండర్ సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే పబ్లిష్ చేశారు దీంతో పాటుగా ఏపీ డిఎస్ ఏపీ టెక్నిక్ సంబంధించి కూడా చాలా ముఖ్యమైన సమాచారం అయితే పబ్లిష్ చేశారు పూర్తి డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్ తనకన్నా ముందుగా ఈ వీడియోని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ జాబ్స్ క్యాలెండర్ అనేది త్వరగా విడుదల చేయాలని కోరుతున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి చూద్దాం ఎంతమంది సపోర్ట్ ఉంటుందో మీరు లైక్స్ ద్వారా తెలియచేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇన్ఫార్మ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడొచ్చు జాబ్స్ క్యాలెండర్ ఏది నిరుద్యోగుల ఎదురుచూపులు జనవరి నుంచి పలుమార్లు వాయిదా షెడ్యూల్ విడుదలపై కరోనా ఎఫెక్ట్ దాదాపు డెబ్బై వేల ఖాళీలు ఉన్నట్లు అంచనా అని చెప్పేసి మనకి జస్ట్ ఇప్పుడే మనకి ఈరోజు ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు దీనికి సంబంధించి మనం చూసుకుంటే సో మనం చూసుకుంటే వచ్చే జనవరిలోనేనా అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో అయితే మనకి ఒక జాబ్స్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయవలసి ఉంది ఆ తర్వాత చూసుకుంటే మనకి స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రావడంతో మనకి వాయిదా పడుతుంది అని చెప్పేసి మనం అయితే గమనించాము అంటే మనకి ఎన్నికలు అయిపోయిన వెంటనే మనకి జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసి మనకి ఉద్యోగాన్ని భర్తీ చేస్తారని చెప్పేసి మనం అయితే అనుకున్నాం తర్వాత మనకి చూసుకుంటే మార్చిలో చూసుకుంటే మనకి ఈ లాక్డౌన్ ఇవన్నీ వచ్చేయడం వల్ల మనకైతే ఇప్పటికీ కూడా మనకి జాబ్స్ అయితే విడుదల చేయలేదు సో మనకి వచ్చే జనవరిలోనే అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే లోనే అని చెప్పేసి అక్కడ మనకి క్లియర్ గా చెప్పడం జరిగిందనమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే కనుక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఉద్యోగాల భర్తీపై అనేక సార్లు సమీక్షలు నిర్వహించారు గుర్తించిన ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అనేక సార్లు ప్రకటించారు అయితే ప్రభుత్వం ఏర్పాటై దాదాపు పద్నాలుగు నెలలు గడుస్తున్నా కూడా నేటికి అవి కార్యరూపం దాల్చలేదు అంతేకాకుండా ప్రతి ఏటా కూడా జనవరిలో జాబ్స్ కెలండర్ను అయితే విడుదల చేసి అత్యంత పారదర్శక విధానంలో ఉద్యోగులను భర్తీ చేస్తామని చేసినటువంటి ప్రకటనలు అలాగే మిగిలిపోయాయి ఈ ఏడాది అంతా కరోనా ప్రభావం వల్ల ఇక నోటిఫికేషన్లు అనేవి విడుదలయ్యే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో వచ్చే జనవరిలో అయినా ప్రభుత్వం జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తుందని నిరుద్యోగులు భావిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది సో వీటికి సంబంధించి మరింత డీటెయిల్ గా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి జాబ్స్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతేడాది కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా శాఖలతో నిర్వహించిన సమీక్షల్లో కూడా జాబ్స్ క్యాలెండర్ రూపకల్పనపై అనేక సార్లు చర్చించారు తొలుత ఈ ఏడాది జనవరిలో జాబ్స్ క్యాలెండర్ ను విడుదల చేయాలని భావించారు ప్రభుత్వం వివిధ కారణాల వల్ల మార్చికి అయితే వాయిదా వేసింది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల అనంతరం జాబ్స్ క్యాలెండర్ విడుదల విడుదలవుతుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు అయితే మార్చి ఇరవై నాలుగో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఉద్యోగాల ఊసెత్తడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి అక్కడ మనకి గా చెప్పడం జరిగింది యాక్చువల్గా మనకి ఈ ఏడాది మనకి యాక్చువల్గా మనకి ఏపీ కావచ్చు ఏపీపిఎస్సి సంబంధించి ఉద్యోగాలు కావచ్చు పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా టూ ట్వంటీలోనే మనకి రిలీజ్ కావాల్సి ఉంది ఫ్రెండ్స్ అయితే మనకి 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 పరిస్థితులు అనేవి అతలకొతలం అయిపోయింది కాబట్టి మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి పేపర్లో అయితే వచ్చింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కేసుల సంఖ్య తీవ్రంగానే ఉన్నప్పటికీ కూడా కంటైన్మెంట్ జోన్లకే లాక్డౌన్ పరిమితం చేస్తుండడం ప్రభుత్వ విభాగాల్లో కార్యకలాపాలు పూర్వంలో జరగ జరుగుతుండటంతో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనలు ఇప్పుడైనా వస్తాయేమో అని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెయిన్ గా ఏపీ డిఎస్సి ఏపీ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే కనుక రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు విద్యాశాఖలో దాదాపుగా డెబ్బై వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ ఉద్యోగాల్లో మనకి ఏపీ సంబంధించిన పోస్టులు కూడా కలుపుకొని మనకి మొత్తం డెబ్బై వేల ఉద్యోగాలు అయితే ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నట్లు మనకి సమాచారం రాష్ట్రంలో విద్యాశాఖకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ పైన దృష్టి సారించాల్సి అవసరం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది ప్రభుత్వం మారిన నాటి నుంచి విద్యాశాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామంటూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ ఆదిమలోపు సురేష్ గారు పలుమార్లు ప్రకటించినప్పటికీ నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు రాష్ట్రంలో దాదాపు పదకొండు వేలకు పైన ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది అంతేకాకుండా మరో ఏడు వేల పైన విద్యా వాలంటీర్ సంబంధించిన పోస్టులు కూడా మనకి భర్తీ కావాల్సి ఉందని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవ్వక పదకొండు వేలు ఇవ్వక ఏడు వేలు మొత్తం చూసుకుంటే పద్దెనిమిది వేలకు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టులు అయితే ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నట్లు మనకి సమాచారం వేల పైన విద్యా వాలంటీర్ల పోస్టులు భర్తీ కావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఏడు వేల పైన పోస్టులు అయితే మనకి విద్యా వాలంటీర్కి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి సో మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సీ సంబంధించి కోర్టులో కేసులు నడుస్తుండడంతో క్లియరెన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని త్వరి వాటిని పూర్తి చేసేందుకు కోర్టులో కౌంటర్ వేస్తున్నామని మంత్రి తెలిపారని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు అయితే ప్రభుత్వం సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి విద్యా సంవత్సరం అయితే ప్రారంభించాలని భావిస్తుండటంతో ఆ లోపు ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి సంబంధించిన కోర్టు కేసుల క్లియరెన్స్ కూడా పూర్తి కావడం జరుగుతా జరుగుతాయా అనే సందేహాలు కూడా మనకి వ్యక్తమవుతున్నాయి అనమాట సో గైస్ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు పదో తారీఖు మనకి మనకి కోర్టు కేసు సంబంధించిన వాయిదా అయితే వేయడం జరిగింది కాబట్టి ఆగస్టు పదో తారీఖున మనకి క్లియరెన్స్ అయితే వస్తుంది ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట కోర్టు కేసుకి సంబంధించి మనకి ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కూడా ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లో అయితే చేయడం జరుగుతుంది ఈరోజు కూడా మనకి దానికి సంబంధించిన సమాచారం కూడా వచ్చింది త్వరలోనే ఉపాధ్యాయ బదిలీలు కూడా ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి వచ్చింది అది కూడా క్లియరెన్స్ అయిపోతే మనకి టోటల్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒక క్లియరెన్స్ అయితే వస్తుంది దాన్ని బట్టి మనకి టాటాకి సంబంధించి డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే కోర్టు కేసు ఆల్రెడీ మనం చర్చించాం మనకి పదో తారీఖున అయితే స్టే విధించారు కాబట్టి పదో తారీఖున స్టే బట్టి మనకి ఈ యొక్క క్లియరెన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వేల ఉద్యోగాలు లక్షలాది మంది నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఆర్టికల్ అయితే వచ్చింది ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనకి ఏపీ అయితే చూసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ఆయా శాఖల్లోని ఉద్యోగాల ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు సిద్ధం చేస్తుంది అయితే గత ప్రభుత్వ హయాంలో విడుదలైనటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంతవరకు కూడా పూర్తి కాకపోవడంతో నూతన నోటిఫికేషన్లు విడుదలకు అవి ఆటంకంగా మారినట్లు కూడా తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఆరు రకాల నోటిఫికేషన్ ఏపీఎస్ ద్వారా విడుదలయ్యాయి అయితే గ్రూప్స్ పరీక్షల ప్రక్రియ వివిధ కారణాల వల్ల అదేవిధంగా కరోనా లాక్డౌన్ వల్ల పదే పదే వాయిదా పడుతూ వస్తుంది ఇటీవల విడుదలైనటువంటి ప్రకటన ప్రకారం ఆయా పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహించ నిర్వహించనున్నట్లు మనకి ఏపీ అయితే పేర్కొంది దీంతో ఈ పరీక్షల నిర్వహణ ఫలితాలు విడుదల భర్తీ పూర్తయ్యే వరకు కూడా కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం సందేహమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇది మనకి ఏపీ సంబంధించినటువంటి గ్రూప్స్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే జాబ్స్ క్యాలెండర్ అనేది మనకి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో మ్యాక్సిమం విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటని ఖచ్చితంగా తూచా పాటిస్తూ వస్తుంది సో ఈ ఒక్క జాబ్స్ క్యాలెండర్ విషయానికి వచ్చినట్లయితే ఒక ఒక అడుగు వెనక్కి వేసిందని చెప్పుకోవాలి అది పరిస్థితి కారణాలు కావచ్చు వివిధ రకాలైన కారణాలు కావచ్చు కానీ మనకి చెప్పిన మాట అయితే తప్పిందని చెప్పుకోవాలి యాక్చువల్గా మనకి జనవరి రెండు వేల ఇరవై జనవరిలో అయితే యాక్చువల్గా రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనకి ఇది వాయిదా పడుతూ వస్తున్న తర్వాత లాక్డౌన్ ఇవన్నీ మీ అంతగా తెలిసిన విషయమే కనీసం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో అన్న ఈ ఉద్యోగుల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేస్తే కనుక చాలా మంది నిరుద్యోగులకి ఒక ఆశ కల్పించినట్లు అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా మనకి మాక్సిమం అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి సో మనకి కరెంట్ అఫైర్స్ జీకే ఇవన్నీ కూడా మెయిన్ కాబట్టి అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది మంది కూడా షేర్ అవుతుంది ఎక్కువ మంది చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్